కేరళలోని అలప్పుజలో 12 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురవడం కలకలం రేపుతోంది. తొలుత సోషల్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ ఆఫ్ ఇండియా ఎస్డీపీఐ నేతను దుండగులు హత్య చేశారు. దీని వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎస్డీపీఐ రాష్ట్ర కార్యదర్శి కెఎస్ షాన్ పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతూ ఉండగా శనివారం రాత్రి చంపేశారు. బైక్పై వెళుతున్న షాన్ను కారుతో ఢీకొట్టి ఆ తర్వాత తీవ్రంగా కొట్టారు. గాయపడ్డ షాన్ను కొచ్చిలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ హత్య జరిగిన 12 గంటల వ్యవధిలో భాజపా నేత రంజిత్ శ్రీనివాస్ హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి చంపేశారు. షాన్ మృతికి ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు హత్యలతో అలప్పుజ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రెండు ఘటనలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు.